అన్న చంద్రబాబు నాయుడు గారికి అవినీతికి బ్రాండ్ అంబాసిడర్గా మా ఇక్కడ మంత్రి గారు మా ఎమ్మెల్యే గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి బ్రాండ్ అంబాసిడర్ అన్న అవినీతికి అని అంటా ఉన్నారు. అన్న చంద్రబాబు నాయుడు గారి ట్రైనింగ్లో మా మంత్రి చాలా ఆరితేరిపోయాడన్న. చంద్రబాబు నాయుడు గారి ట్రైనింగ్లో ఈ మంత్రి ఏ స్థాయికి ఎదిగిపోయాడు అని అంటే, ఎన్నికలు వచ్చేసరికి దొంగల ముఠ స్థావరాలు మార్చినట్టుగా స్థావరాలు మార్చేస్తాడన్న. ఆ తర్వాత ఒక్కో నియోజకవర్గాన్ని ఒక క్రమ పద్ధతిలో దోచుకుంటాడన్నా ఇక్కడ నాయకుడు అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు ఇక్కడ ప్రజలు. ఇలా నియోజకవర్గాన్ని దోచేస్తాడు కాబట్టి మళ్ళీ అదే నియోజకవర్గంలో పోటీ చేసిన చరిత్ర ఈ నాయకుడికి లేదన్నా అని చెప్పి ఇక్కడి ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు. అన్నా ఇదే నియోజకవర్గం భీమిలి ఆనందపురం మధురవాడల్లోని తహసీల్దార్ ఆఫీసుల్లో జరిగిన అక్రమాలపై ప్రజలు సాక్ష్యాధారాలతో సిట్ ముందు బారులు తీరాల్సిన పరిస్థితి ఇవాళ ఇదే నియోజకవర్గంలో వచ్చిందన్నా. నాకు తెలియక అడుగుతాను అన్నా, ఇంతమంది ఎంఆర్ఓలు ఇంత అన్యాయాలు చేస్తూ ఉన్నారు అని అంటే, పైనుంచి మంత్రి అండదండలు లేకుండానే ఈ ఎంఆర్ఓలు ఈ మాదిరిగా అన్యాయం చేయగలుగుతారా అన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు అడుగుతూ ఉన్నారు. వేముల వలసలో అయితే ఏకంగా ప్రభుత్వ భూములను ఇదే గంట తన భూములుగా రికార్డులు సృష్టించేశాడు. సృష్టించేసి ఆ భూములను బ్యాంకులకు తాకట్టు పెట్టి ఏకంగా బ్యాంకుల నుంచి లోన్లు కూడా తెచ్చుకున్న పరిస్థితి ఇక్కడ మంత్రి దగ్గర నుంచి చూస్తూ ఉన్నాం. ఈ స్థాయిలో దోచేస్తూ ఉంటే ఏ స్థాయిలో దోస్తూ ఉన్నారు ఇక్కడ నాయకులు అని అంటే, ల్యాండ్ పూలింగ్ అంట. ల్యాండ్ పూలింగ్ పేరుతో చిన్నబాబు గారితో కలుస్తారు ఈ మంత్రి గారు. కలిసి ఏం చేస్తారో తెలుసా? ఏకంగా 650 కోట్ల రూపాయలు కొట్టేయడానికి పన్నాగం పండుతారు. మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న భీమిలి పరిస్థితి ఒక వెరైటీ యాత్ర మన జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. ఆ యాత్ర కూడా ఏంటంటే వారానికి 5-7 రోజులు ఉంటే అందులో ఒకరోజు గురువారం రాత్రి ఆయన బ్రేక్ ఇస్తాడు యాత్ర. శుక్రవారం టెన్షన్గా ఆయన ఒక ప్లేస్ ఖచ్చితంగా వెళ్ళాలి. ఆ ప్లేస్ అంటే మీ అందరూ కూడా తెలుసు. శుక్రవారం అక్కడ అటెండ్ అయ్యి మళ్ళీ శనివారం మార్నింగ్ వస్తాడు. అంటే దీన్ని ఏం పాదయాత్ర అనాలో మాకు అర్థం కావట్లేదు. శుక్రవారం రోజు ఆయన హాజరయ్యేది ఎందుకు అంటే అవినీతి ఆరోపణల్లో కేసులు ఎదుర్కొంటూ ఎన్నో కేసుల్లో ముద్దాయిగా ఉండి ఆ అవినీతికి సంబంధించిన కేసుల్లో ఆయన ఆ కోర్టులో హాజరవుతా ఉన్నాడు. ఆ కోర్టులో హాజరయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి ఆయన అవినీతికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఇది ఎలాగుందంటే దెయ్యాలు వేదాలు వచ్చినట్టుగా ఉంది. నేను మీరు ఏదైతే వ్యక్తిగతంగా నా మీద కానీ గవర్నమెంట్ మీద కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారి మీద కానీ మిగతా కార్యకర్తల కానీ చేస్తూ ఉన్నారో నేను మీకు ఒకటే సవాల్ ఇస్తుంటా ఉన్నాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎక్కడ చెప్తారో చెప్పండి, ఛాయిస్ ఇస్ యువర్స్. మీరు ప్లేస్ డిసైడ్ చేయండి, మీరు టైం ఫిక్స్ చేయండి, మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీరు ఏదైతే ఆరోపిస్తూ ఉన్నారో అవినీతి ఆరోపణలు కానీ లేకపోతే ఇంకొక ఆరోపణలు కానీ అందులో ఏ ఒక్కటి రుజువు చేసినా సరే మేము మంత్రి పదవికే కాదు రాజకీయ సన్యాసానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పాను. మరి మీరు ఆరోపణలు రుజువు చేయలేకపోతే మీరు ఏం చేస్తారో మీరు చెప్పండి. బహిరంగ క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు దానికి సిద్ధమైతే మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీరు అవినీతి ఆరోపణలు అంటున్నారు, మీరు ఏదైతే చెప్పారో దాని మీద ఆల్రెడీ నేను గతంలోనే క్లారిఫికేషన్ ఇచ్చాను. దానికి ఏం చేశారు ఏంటి అనేది కూడా మీకు తెలుసు. ఇంకా ఇప్పుడు కూడా నీ వైఖరి మార్క చూస్తూ ఉన్నాం. జిల్లాల వారీగా కూడా రోజుకు ఒక్కో చోట ఒక రకంగా మీరు ప్రార్థిస్తూ ఉన్నాం. నాయకత్వం ఎలా వస్తుందో చూస్తూ ఉన్నారు. అందుకే ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని చెప్పిన మాట వాస్తవం. మేము ఇంకా అక్కడ ఈ కాంబినేషన్స్లో చూస్తూ ఉన్నాం. డెఫినెట్గా మీరు ఇదే వైఖరి అవలంబిస్తే ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ హోదా కూడా మీకు భవిష్యత్తులో దక్కే అవకాశం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.